హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వాటర్ ఫిల్టర్ ఆరో 10 లీటర్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనో మనం ఈరోజు చూద్దాం. ముందుగా మనము ఎక్కడి నుంచి ఎక్కడి కనెక్టింగ్ ఉంటుందో అది మనం చూద్దాం, తర్వాత మన ఇన్స్టాలేషన్ అనేది మనం చేద్దాం. ముందుగా మనము ఆ ట్యాప్ దగ్గర నుంచి ఏమవుతుందంటే ఈ ప్రీ ఫిల్టర్కు వెళ్తుంది ఫస్ట్. ఆ ప్రీ ఫిల్టర్ నుంచి మనకి ఏంటంటే మన యూనిట్ ఉంది కదా, ఆరో యూనిట్, అది ఏంటంటే మన ఇన్లెట్లో వెళ్తుంది. అవుట్లెట్లో నుంచి మనకు ఒక పైపు వస్తుంది, మనకు అది వేస్ట్ వాటర్ పైపు. చూడండి, ఇది వేస్ట్ వాటర్ మనకి. మనకేంటంటే మన ప్యూరిఫై అయిన వాటర్ మనకు ఏమవుతుందంటే ఆ ట్యాంకులు అనేది మనకు అక్కడ నుంచి మనకు ట్యాంకులో పడుతుంది. చూడండి, ఇది మనం ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలనో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలాంటి ఒక స్టాండ్ ఫిట్ చేసుకోవాలి. మనం ఏదైనా స్టాండ్ ఫిట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ అనేది దానికి మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అట్లా చూడండి, ఇది స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఎప్పటికైనా మనము దాన్ని బెండ్గా చేయకుండా స్ట్రైట్గా పెట్టుకునే మార్కింగ్ చేయాలి మనము. తర్వాత మనం ఏదైనా ఒక డ్రిల్ మిషన్ తీసుకొని ఆ హోల్స్ చేసుకోండి. ఏదైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ మనం ఒక 4 హోల్స్ అనేది చేసుకోవాలి. మనం ఏదైనా డ్రిల్ మిషన్తో చేసుకోండి ఏంటంటే టైల్స్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మన ఏదంటే హోల్ పంచ్ ఉంటుంది, ఇలాంటి వాటితో మీరు చేయకూడదు. ఓన్లీ మనము డ్రిల్ మిషన్తోటే మనము అది డ్రిల్ చేసుకోవాలి. మనం ఏవైతే మనం హోల్స్ చేసుకున్నామో ఆ హోల్స్కి ఏంటంటే మనం బొంబాయి ములలు కానీ లేకపోతే కొద్దిగా మంచి స్క్రూలు అనేది ఫిట్ చేసుకోండి. ఆ స్క్రూలు ఏంటంటే మనకు అది స్టాండర్డ్గా ఉండాలి, ఎందుకంటే మనకు వాటర్ ఏంటంటే 10 లీటర్స్ వస్తుంది కాబట్టి ఆ వెయిట్కి అనేది మనకు అది వంగిపోకుండా ఉండాలి. అందుకని మనకు కొద్దిగా బొంబాయి ములలు, చిన్న బొంబాయి ములలు ఉంటాయి, అలాంటి వాటితోటి మీరు ఫిట్ చేసుకోండి. తర్వాత మనకేంటంటే మనకు మిషన్ నెంబర్ ఇలాంటి ఒక ట్యాప్ వస్తుంది, అది వైట్ ట్యాప్ ఉంది చూడండి, అది మన ఫిల్టర్కి సంబంధించింది. అది ఫిల్టర్ నెంబరే మనకు ఇస్తారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ నల్లని ఇప్పేసి ఆ ట్యాప్ అనేది మనం ముందు పెట్టి తర్వాత దానికి ఈ మనం ఉన్న ఆల్రెడీ ఉన్న ట్యాప్ను మనం ఫిట్ చేసుకోవాలి. ఇది ఏంటంటే నేను ఆల్రెడీ ఫిట్ చేశాను, ఎందుకంటే బయట నేను వీడియో తీయలేకపోయాను. ఏం లేదండి, మీకు ఈజీగానే ఉంటుంది. ఆ ఉన్న ట్యాప్ను తీసేసి ఏదైతే వాళ్ళు ఇచ్చారో మనకు ఫిల్టర్ అమ్మడి అది ముందు ఫిట్ చేయాలా, దాని ఇన్లెట్లో ఏం దాని అవుట్లెట్లో ఏం చేస్తారంటే మన ట్యాప్ ఫిట్ చేసుకోవాలా. అక్కడి నుంచి ఆ టీ అయితే ఏదో ఉందో దానికి మన ఫిల్టర్కి వస్తుంది అన్నమాట. తర్వాత మనం ఏం చేయాలంటే ఇలాంటి ప్రీ ఫిల్టర్ సెట్ ఒకటి వస్తుంది మనకు. ఇట్లాంటి ప్రీ ఫిల్టర్ సెట్ ఏం చేయాలంటే మనం అది ఒక సైడ్లో మనం అది హోల్ చేసి మనం అది పెట్టుకోవాలి. మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అది కొంచెం హైట్లో అయినా పెట్టుకోవచ్చు, కొద్దిగా డౌన్లో అయినా పెట్టుకోవచ్చు. మనకు అది ఎక్కడైతే వీలుగా ఉంటుందో అక్కడే పెట్టుకోండి. అది ఇంత హైట్లోనే ఉండాల్సిన అవసరం లేదు, ఇంత డౌన్లోనే ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడైనా మనకు వీలుగా ఉన్న చోట అది మనం పెట్టుకోవచ్చు. ఏంటంటే అది మనకు ఓన్లీ మనకు ఏదంటే మట్టి ఇసుక లాంటిది ఉంటుందో తీసి ఏం చేస్తుందంటే మన ఫిల్టర్కి పంపిస్తుంది. అందుకని మీరు ఆ ఫిల్టర్ని మీరు ఎక్కడైనా మన ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది ఒకటి మనం ఫిట్ చేసుకోండి. ఏదైతే మన ఫిల్టర్కు ఆ ట్యాప్ మన సపరేట్ ఫిల్టర్ కోసం ట్యాప్ ఫిట్ చేసుకున్నామో అది ఏం చేస్తారంటే ఆ పైపు దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ మనము ఏం లేదండి, ప్రెషింగే ఉంటుంది, అది ఆ ప్రెషింగ్ పెట్టాలా. తర్వాత మనము ఆ ప్రీ ఫిల్టర్ సెట్ ఉంది కదా, ఆ ప్రీ ఫిల్టర్ సెట్లో మనకు ఇన్లెట్ ఉంటుంది. ఆ ఇన్లెట్లో ఏం చేస్తామంటే ఈ పైప్ మనము ఆ ఇన్లెట్లో పెట్టాలి. దాని మీద రాసి ఉంటుంది మీకు పైన, ఇన్లెట్ అవుట్లెట్ అని ఉంటుంది. ఏదైతే మనం ఇన్లెట్ ఉందో ఈ ట్యాప్ నుంచి వచ్చిన పైప్ ఏం చేస్తారంటే ఆ ప్రీ ఫిల్టర్ సెట్ ఇన్లెట్లో పెట్టండి. తర్వాత ఆ ప్రీ ఫిల్టర్ సెట్ అవుట్లెట్ ఉంటుంది కదా, ఆ అవుట్లెట్ నుంచి మన యూనిట్ ఏదైతే మన ఆరో యూనిట్ ఉంటుందో ఆ ఆరో యూనిట్లు ఇన్లెట్లో పెట్టాలి. అది చూడండి, మనకు అక్కడ మనం ఫస్ట్ ఆ అవుట్లెట్ తీసుకున్నామా, ఆ అవుట్లెట్ నుంచి మనం ఏం చేసామంటే పైప్ పెట్టి ఆరో ఉంది కదా, ఆరో ఇన్లెట్లో పెట్టాము. అది పైన కింద అనేది ఎక్కడైనా ఉండొచ్చు. ఇన్లెట్ అనేది ఒకసారి కింద ఉంటుంది, ఒకసారి పైన ఉంటుంది. దాని మీద మీకు కంపల్సరీ రాసి ఉంటుంది ఏంటంటే ఇది ఇన్లెట్ అవుట్లెట్ అని ఉంటుంది. తర్వాత మనం ఏం చేయాలంటే అది ఏదైతే మన ఆరో అవుట్లెట్ ఉందో దానికి ఒక పైప్ పెట్టి మనం అది మనం ఆ చింకులో వదిలేయాల్సింది వస్తుంది. ఆ చింకులో వదిలేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ వేస్ట్ వాటర్ అనేది మనకు ఆ బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. అది వేస్ట్ వాటర్ పైపు. ఇప్పుడు మొత్తం మనకి ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసి మనం చూద్దాం వాటర్ ఎలా వస్తున్నాయో.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఫిల్టర్ మీరు ఆన్లైన్లో కానీ ఎక్కడ కానీ తెచ్చుకున్నా కానీ మీరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నా వీడియో చూశారంటే మీకై మీరే ఇన్స్టాలేషన్ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా మీరు చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏదన్నా వీడియోలు పెట్టాను అనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, బాయ్.